ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం జియోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యానబాబు నలభై రెండు నుంచి అనగా అపస్సుల కార్యం ఏడవ అధ్యాయం నలభై రెండు నుంచి నలభై మూడు వచనాలు గమనిద్దాం అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది ఇంటి ఇంటివారులారా మీరు అరణ్యములో నలభై ఏండ్లు బలి పశువులను ఆర్పణ నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మెలోక్ గుడారమును రంపాయం దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలకి మిమ్మును కొనిపో పొనిపోయదన్ను దేవుని పెళ్లారా ఈ వచనాల యొక్క వివరణ గమనిద్దాం జాగ్రత్తగా వింటున్నారు కదూ అర్థం తెలుసుకుందాం యూదులు బుద్ధిపూర్వకంగా దేవునికి అవిధేయులై దేవుని స్థానములో ఒక విగ్రహం చేసుకున్నారు గనుక దేవుడు ఆకాశ సైన్యమును సేవించడానికి వారిని విడిచిపెట్టేశాడు లోబడ నెల్లని ఈ యూదులు తమ చేతులతో చేసిన విగ్రహములను పూజించడమే గాక నక్షత్రములను మరియు గ్రహములను సైతము పూజింప మొదలుపెట్టారు పెట్టారు ఆ గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడులో గమనించండి ప్రవచించిన ప్రవచనమును స్థెపను ఇక్కడ ఉదాకరించాడు ఆ ప్రవచనములో దేవుడు యూదులతో నన్ను సేవించుటకు బదులు మీరు మెలోక్ రొ రొంపా అను విగ్రహాలను సేవించారు మీరు ఇది చేసినందువలన బబులోను అవతలికి మిమ్మను కొనిపోయుదను అన్నాడు నలభై మూడవ చనం గమనించవచ్చు వాస్తవానికి దేవుడు యూదులను ఇస్రాయల్ నుండి తరిమివేసి బబులోను చెరలోకి ఖైదులుగా పంపించాడు అమ్మా బాబు ఈ మాట్లుంటున్నావు నేను ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని గద్దింపులు చేసినా మనం దేవుని కంటే దీన్ని ఎక్కువగా ప్రేమించకూడదు ఎందుకంటే ఎన్ని హెచ్చరికలు ఎన్ని గద్దింపులు నీకు ఎందుకంటే ఆ యొక్క లోక సంబంధమైన వాటి మీద మనసు పోవడానికే తప్ప నిన్ను నిజంగా నాశనం చేయాలనే లేక కక్షతో ద్వేషముతో నిన్ను గద్దిస్తున్నాడా లేదే నిన్ను ప్రేమించే కదా గద్దిస్తున్నాడు అయితే వాళ్ళు వినకుండా ఆ విగ్రహాలు పూజ చేసినందుకు ప్రతిఫలంగా వాళ్ళు బబులు దేశానికి వెళ్ళి పరాయ దేశములో ఘోరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు దేవుని బిడ్డ ఈ భూమి మీద ప్రభు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా భయము వణుకతో దేవుని సేవించకుండా నీవు దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా దేవుని సన్నిధికి రాకుండా వాక్యము వినకుండా దేవునిలో ఎదగకుండా దేవునికి లోబడకుండా పరిశుద్ధంగా జీవించకుండా నీవు ఈ జానుడి పొట్ట కోసం బ్రతుకుతుంటే ఈ అల్పకాల పాప భోగముల కోసం జీవిస్తుంటే ఒక రోజున నీవు విడవబడతావు ఎక్కడికి వెళ్తావు అగ్ని ఆరని పొరుగు చావని నరకం నీవు నేను ఆ ఘోరమైన శిక్షకి గురి కాకూడదని ప్రభు పెందలకడే హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు మాట్లాడుతున్నాడు నాతో నీతో మనందరితో లోబడదామా విదయ్యత చూపిద్దామా దేవుని మీద ఆధారపడదామా దేవుని వాక్యకు వాక్యమునకు విదయిత చూపిస్తే నువ్వు నేను ధన్యుడు ధన్యురాలు అవుతాం ఇంకా పవిత్రతలో ఇంకా పరిశుద్ధతలో నీవు నేను జీవించాలి దేవుడు పెందల కడ లేచి మన తప్పులను చూపించి మనల్ని ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు కావాలానికి భాగ్యం కావాలానికి ఆనందం కావాలానికి విడుదల కావాలానికి శాంతి అయితే ఉన్నపాటున ఇంకా నీలో ఉన్న ఆ దేవునికి విరుద్ధమైన విగ్రహ ఆరాధన లేక విగ్రహములకు నీవు లోబడిన పరిస్థితి నుంచి బయటకు వచ్చి ప్రభువా నీవే జీవంగల దేవుడివని ఆయన సేవించి ఆయన మీద ఆధారపడితే నీకు నరక శిక్ష నుండి విడుదల ఇప్పుడే దేవుడు దయచేను దేవుని బిడ్డ నువ్వు బాగుండాలని నువ్వు ఆయనతో ఆనందించాలని కష్టాలు ఎక్కడగండ్లు నువ్వు చూడకూడదని కన్న తల్లి పేగు ఎలా తరుక్కుపోతుందో నీవు దూ దేవునికి దూరమైనప్పుడు ఆయన కడుపు పేగు కూడా తరుక్కుపోతుంది ఆ ప్రేమతోనే ప్రాణం పెట్టాడు ఆ ప్రేమతోనే రక్తం కార్చాడు ఆ ప్రేమతోనే నిన్ను రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు వస్తావా ఉన్న పాటున ఆ ప్రభుని సేవించి ఆయన కోసమే బ్రతుకుటకు ఇప్పుడే అట్టి మనసు ప్రభు నీకి ఉనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్